కేంద్రంలో ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత ఒకే ప్రభుత్వం వరుసగా మూడోసారి కొలువుదేరనుండడం ఇదే తొలిసారని చెప్పారు ఢిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ ఇదొక చారిత్రక ఘట్టమని తెలిపారు దేశంలోని ప్రతి ఓటర్కు అభినందనలు తెలిపిన మోదీ ఎన్నికల వలె దేశంలో ప్రజాస్వామ్యం ఫరిడవెల్లుతోందన్నారు వివిధ రాష్టాల్లో గణనీయ రాజకీయ మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు అరుణాచల్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఒడిశా సిక్కిం రాష్టాల్లో కాంగ్రెస్ పూర్తిగా ఓటమి పాలైందన్నారు సుదీర్ఘ కాలంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు దేశ ఎన్నికల ప్రక్రియ ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయత కలిగి ఉన్నందుకు ప్రతి పౌరుడు గర్వపడాలన్నారు రాజ్యాంగంపై ప్రజలకున్న విశ్వాసానికి లభించిన విజయమని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు कोई सरकार अपने दो कार्यकाल पूरे करने के बाद तीसरी बार वापस आई है राज्यों में जहां भी विधानसभा के चुनाव हुए वहां पर एनडीए को भव्य विजय मिली है चाहे वो अरुणाचल प्रदेश हो आंध्र प्रदेश हो उड़ीसा हो या फिर सिक्किम और इन राज्यों में कांग्रेस का सुपड़ा साफ हो गया है भाजपा उड़ीसा में सरकार बनाने जा रही है ये पहली बार होगा जब महाप्रभु जगन्नाथ की धरती पर बीजेपी का मुख्यमंत्री होगा बीजेपी ने केरला में भी सीट जीती है हमारे केरल के कार्यकर्ताओं ने बहुत बलिदान दिए हैं।